हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चिन्नू साई व्लॉग्स अंडी मन लागेंटे संडे कदमी पिलते इंटरे उ మా పాప వాళ్ళ ఫ్రెండ్ కలిసి నూడిల్స్ చేసుకుంటున్నారంట ఒకసారి చూసేయండి నూడిల్స్ అంటే మైదాతో చేసిన నూడిల్స్ కాదండి గోధుమ పిండితో చేసిన నూడిల్స్ బయట షాపుల్లో అయితే దొరుకుతాయి ఇక చూసేయండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ నూడిల్స్ అయితే చేసాం మేమే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూడండిదాం ఇక చూసేయండి బై బై పిండి నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు నూడిల్స్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు టమాటో పచ్చిమిర్చి పసుపు అల్లం చిందులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవి గోధుమ పిండి నూడిల్స్ అండి మనకి బయట షాపుల్లో అయితే దొరుకుతాయి ఇవి హెల్త్ కి కూడా చాలా మంచిది ఇక ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి కడాయి పెట్టుకొని నూడిల్స్ కి తగినంత వాటర్ పోసుకోవాలి ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే బాగా హీట్ అయ్యాయండి ఇప్పుడు దానిలో మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ ఇవి గోధుమ పిండి నూడిల్స్ అండి హెల్త్ కి చాలా మంచిది తగినంత సాల్ట్ వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉంచుకోవాలండి నూడిల్స్ అనేది ఎక్కువ ఉడకన అవసరం లేదు ఇప్పుడు సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి తిప్పివేచి తల్లి అనేది ఉడికే లోపల ఇంకో కడాయి పెట్టుకున్నామండి దానిలో 3 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాం ఇప్పుడు క్యాబేజీ టమాటా అయితే వేయించుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు కరివేపాకు సండే స్పెషల్ అండి మా పిల్లలు చేస్తున్న నూడిల్స్ చూసారు కదా ఎంత భయపడతా చేస్తున్నారు నూడిల్స్ అయితే రెండు సార్లు పొంగ అయితే రానివ్వాలండి క్యాబేజీ ఆనియన్ అయితే బాగా వేయించుకోవాలి
నూడిల్స్ అయితే ఉడికాయండి. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి వడగిన్నెలో వడేసుకోవాలండి నూడిల్స్ అనేది. అప్పుడు నీళ్ళు అనేది ఉండకుండా కిందకు దిగిపోతాయి. చూసారు కదా నూడిల్స్ అయితే వడైతే వేసుకున్నామండి. పైకంతర్లే చూసారు కదా అలా పొడి పొడిలాడతా ఉడకబెట్టుకోవాలండి. టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేసేయండి. టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దానిలో తగినంత సాల్ట్ చిన్నడా సాల్ట్ ఇంకా కొంచెం గీతిక పసుపయ్యమ్మ చిట్టిగడ పసుపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మొత్తం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. తగినంత కారం అండి. వేగిపోయాయండి. ఇప్పుడు దానిలో నూడిల్స్ వేయండమ్మా. నూడిల్స్ వేయండి. ఇప్పుడు దానిలో సాల్ట్ అండి. సండే స్పెషల్ మేం చేస్తామని మొత్తం నాతోనే చేపిస్తున్నారండి వీళ్ళు. ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి. చూసారు కదండి గరం మసాలా ధనియాల పొడి అనేది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మర్చిపోవద్దు. మర్చిపోవద్దండి చేస్తారులే వాళ్ళు నువ్వు చెప్పావుగా. బాయ్ ఫ్రెండ్స్.